ఉంది, అంతమించి నా దగ్గర లేదు. సో వాన్ గోత్ ఒక కోట్ ఉంటుంది, ద బోల్డ్నెస్ హ్యాస్ మ్యాజిక్ అండ్ జీనియస్ ఇన్ ఇట్. ద ధైర్యం ఉన్న చోట ధైర్య సాహస లక్ష్యం అంటారు కదా. నువ్వేదన ఒక పని అనుకున్నప్పుడు నీ ధైర్యమే నన్ను ముందు నడిపిస్తాను. నేను అనుకున్నాను ఒక మార్పు కోసం ఎంతోమంది మహానుభావులు వాళ్ళు సర్వస్వం అర్పించినప్పుడు నేను అంతంత గొప్ప త్యాగాలు చేయట్లేదు. 2009లో ఒక మాట ఇచ్చాం, అణగారిన వర్గాలకి పీడిత కులాలకి అండగా ఉంటామని ఒక మాట ఇచ్చాం. అధికారం రాని కులాలు కూడా అధికారం చూడాలి అని ఒక పిలుపునిచ్చాం. దాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళగలగాలి, దాన్ని ఆపకూడదు అని చెప్పి నేను ఈ ముందుకు తీసుకెళ్లే క్రమంలో చాలా ఇబ్బందులు పడ్డాం. కానీ నాకు ఈ ధైర్యం ఒక్కటే నన్ను ఈరోజున మీ ముందు ఇలా నిలిపించింది. అంటే ఒక పార్టీ నిర్మాణం చాలా కష్టమైంది, అది కొన్ని లక్షల కోట్లు ఉన్నా కానీ పార్టీ నిర్మాణం జరగదు. దానికి కావాల్సిందల్లా చాలా బలమైన సైద్ధాంతిక బలం, చాలా బలమైన సంకల్పం. నేను నా ప్రయత్నం నేను చేద్దాం, ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి ప్రయత్నం. ఈ రోజున ఇంత బలమైన జనసేన లీగల్ వింగ్కి తార్కాణంగా చూస్తున్నాను. దీంట్లో 2019లో ఓటమికి గురైనప్పుడు అందరు నన్ను ఏం ఆశించారంటే, నా నుంచి వాళ్ళు అనుకున్న రియాక్షన్ అంటే నేను సడన్గా పార్టీ వదిలేసి పారిపోతాను, అవమాన భారం అయిపోద్ది, కుంగిపోతాను, తలెత్తుకోలేను అని చాలా పాపం ఆశించారు నా నుంచి. నేను వాళ్ళు అనుకున్న వాళ్ళు ఆశించిన రియాక్షన్ నేను ఇవ్వలేదు, ఎందుకంటే నా మైండ్లో అది నేను అధ్యయనం నేను చాలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తులతో వచ్చిన వాడిని కాబట్టి నాకు అలాంటి భయాలు లేవు. నాకు అలా అవమానాలు పొందే వ్యక్తిని కా, అవమానాలు కూడా తలదించుకునే వ్యక్తిని కాదు. తీసుకుంటాను, అది అవమానాలు తీసుకుంటాం, తిట్లు తీసుకుంటాం. వీటెన్నక ముఖ్య ఉద్దేశం కొంత మార్పు రావాలి సమాజంలో. ఎంతసేపు కొద్దిమందే కొంతమందే అని కూర్చొని రాజకీయాల్లో కూర్చుంటే ఇప్పుడు ఈ రోజున వైసీపీ పాలనలాగా రాష్ట్రం అధోగతికి పాలైపోతుంది. ఈ మార్పు రావాలి అని చెప్పి దీన్ని కూర్చున్నప్పుడు ఆ రోజు ఓటమి నాకు అనిపించింది. శేషేంద్ర శర్మ గారి పుస్తకం చదువుతున్నాను, టీవీలో న్యూస్ వస్తూ ఉంది, ఇట్లా నేను రెండు చోట్ల ఓడిపోయానంటే, నేను ఆధునిక మహాభారతం చూస్తూ ఉంటే కరెక్ట్ ఇది పేజీ తిప్పగానే నాకు ఒకటి కనిపించే ఒక వాక్యం కనిపించింది, చెట్టు మీద ఉన్న పక్షి అయితే ఎగిరిపోతుంది కానీ చెట్టు ఎక్కడికి వెళ్ళిపోతుంది, తుఫాన్లు చుట్టూ ముట్టినా కానీ అది ఈ నేలకే అంకితమై ఉంటుంది, వేళ్లతో భూమిని పట్టుకొని ఉంటుంది. అలాగే సెంటు భూమి లేకపోయినా ఈ దేశాన్ని అంటు పెట్టుకున్న కోట్లాది మందిలాగా నేను కూడా నా పార్టీని కానీ నా నేలని కానీ నా దేశాన్ని కానీ నా సమాజాన్ని కానీ నేను వదిలే ప్రసక్తి లేదు. ఇదంతా రావడానికి సాయంత్రాలు గంటలు ఏం తీసుకోలేదు, ఇదంతా తిప్పికొడితే ఒక 15 నిమిషాలు కార్యక్రమం ఆలోచన సమయం. రోడ్డు మీదకి వెళ్ళే అంటే అధ్యయనంలో భాగంగా 2003 నుంచి చాలా స్పష్టంగా ప్రారంభమైన అధ్యయనం 2009కి ఒక దశకి చేరుకొని 2014కి నేను తీసుకున్న నిర్ణయం ఆ రోజున మీకు కూడా తెలియజేయాలనుకుంటున్నాను. ఆ రోజున తెలుగుదేశం పార్టీకి ఏదో ఒక గుడ్డిగా సపోర్ట్ చేయలేదు, దాని వెనక చాలా లోతైన ఆలోచన ఉంది. నాకు ఒక పొలిటికల్ పార్టీ పెట్టి ప్రజల శ్రేయస్సు కోరుకునేటప్పుడు మనం 2009లో నిలబెట్టుకోలేకపోవటం వల్ల మనం నిలబెట్టుకోలేకపోయాం. ఆ రోజున ఇంకొకరిని కూడా సరిగ్గా చేయలేకపోయాం. లెట్ మీ అన్డూ దట్ మిస్టేక్, ఆ తప్పును సరిదిద్దాలి. అందుకని 2014లో విభజన తర్వాత వచ్చిన ఈ స్టెబిలిటీ ఒక ఈ ఇబ్బందులకి స్టెబిలైజ్ చేయడం కోసం చాలా లోతుగా ఆలోచించి చాలామంది జాతీయ స్థాయి నాయకులు పెద్దల సూచన మేరకు ఆ రోజున తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. రెండోది
ఈ